శ్రీ వెంకట సాయి చంద్ర ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం పలికిన మా చంద్రన్న చాలా కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి నాకు. ఎందుకంటే చంద్రన్న ఫస్ట్ నుంచి 32వ వార్డు నాకు సంబంధించిన వార్డులో మా పార్టీకి కానీ మాకు కానీ చాలా క్రియాశీలకంగా ఉండే వ్యక్తుల్లో అన్న కూడా ఒకరు. ఎమ్మెల్యే గారు అన్న, ప్రసాద్ రెడ్డి అన్న, బంగారెడ్డి అన్న కూడా చాలా అభిమానం అన్నకు వాళ్ళంటే కూడా. ఎందుకు ఈ వెంకట సాయి చంద్ర రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది అని గట్టిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. అది ఎందుకంటే కనుక ఆల్రెడీ చంద్రమ్మ ఈ ఫీల్డ్ కొత్త, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్లో కొత్త అనేది ఏం కాదు. ఆల్రెడీ అన్నకు ఈ ఫీల్డ్లో మంచి అనుభవం ఉంది. కాకపోతే ఇట్లా ఒక సర్టైన్ ఆఫీస్ అనేది తెరిచి ఇట్లా ఒక స్థానికంగా ఏర్పాటు చేసి దీన్ని కేంద్రంగా చేసుకుని రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చేయాలనే ఆలోచన కొత్తగా వచ్చింది. కానీ ఈ దీంతో అనుభవం మటుగా నాకు చాలా ఉంది. అలాగే కాకపోకుండా అన్న బట్టల వ్యాపారంలో కూడా మహిళలకు సంబంధించిన మెటీరియల్లో అన్నకు చాలా విశేష అనుభవం ఉంది. ఎందుకంటే ఆ అభిరుచులు, మహిళల యొక్క అభిరుచులు కానీ మిడిల్ క్లాసు, లో క్లాసు, హై క్లాస్ యొక్క అభిరుచులు తెలిసిన వ్యక్తిగా అన్నకు ఆ వ్యాపారంలో నుంచి మంచి సత్సంబంధాలు, మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళతో కానీ హై క్లాస్ వాళ్ళతో కానీ లో క్లాస్ వాళ్ళతో కానీ మంచి సత్సంబంధాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు అన్న ఎప్పుడు డే బై డే ప్రతిసారి అప్డేట్ అయితే వాళ్ళకు అనుగుణంగానే ప్రతి సమస్యను పరిష్కరించాలని నేను అనుకుంటున్నాను. అలాగే చంద్రన్న మంచి వ్యక్తే కాదు, ఈ కాలంలో మీకు తెలిసింది అందరికీ రియల్ ఎస్టేట్లో కానీ ఫైనాన్స్లో కానీ అధిక వడ్డీలు తిన్నాము, అప్పులకు గురి చేసి బాధపడుతూ కొంతమంది చాలా మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. అట్లే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎక్కువ మోసాలు ఉన్నాయి. ఇటువంటి మోసాలు, ఇటువంటి అధిక వడ్డీలతో పీడించే టైంలో అన్న మంచి డెసిజన్ తీసుకున్నాడు. అన్నకు సంబంధించి మంచి అనేది రియల్ ఎస్టేట్లో అయినా సరే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా డీల్ను ముగించేస్తాడు. ఆ లౌక్యం అన్నగాడు ఉంది. కాబట్టి ఎటువంటి మోసాలకు పాల్పడ్డు ఈ కాలంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారము. అట్లాంటప్పుడు అన్న ఈ వృత్తిలోకి రావడం అనేది నాకు చాలా అభినందనీయము. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం అన్న పట్ల. ఎందుకంటే ఇట్లాంటి సమాజంలో అన్నలాంటి వ్యక్తులు చాలా అవసరం సమాజానికి కూడా. ఎందుకంటే జెన్యూనిటీ అనేది అన్న దగ్గర దండిగా ఉంది, మంచి మనసు ఉంది. అధిక వడ్డీలు అనేది ఎక్కువ అన్న ఆశించాడు, రీజనబుల్ వడ్డీలతో ఫైనాన్స్ చేస్తాడు. అట్లాగే రియల్ ఎస్టేట్లో ఎటువంటి మోసాలు, ఎటువంటి లుకలుకలు ఉండే ప్రాపర్టీలు ఒకరికి అమ్మకోకోకుండా జెన్యున్గా ఉంటాడు. కాబట్టి నా విన్నపం ఏంటంటే ప్రజల తరపు నుంచి అన్న మంచి క్యాండిడేట్, మంచి మనసునేతను, ప్రజల అభిరుచులు బాగా తెలుసు అన్నకు. కాబట్టి మీ ఆస్తులు కానీ మీకు ఏదైనా వడ్డీలు ఏమన్నా కావాలన్నా కూడా అన్న దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయితే మీరు ఖచ్చితంగా సంతృప్తి చెందకపోతారని నా గట్టి నమ్మకం. కాబట్టి శ్రీ వెంకట సాయి చంద్ర రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ మరొకసారి అన్నకు శుభాకాంక్షలు తెలుసుకుంటూ చెప్తున్నాను.